शंकर गारी जयंती वेडुकलु जर्पुकुंटुन्न ई कार्यक्रमानिकी हाजरैन अंदरिकी कूडा पेरु पेरुन वंदनम मुंदुगा यावन मंदी तेलंगाणा प्रजलकी प्रोफेसर जयशंकर गारी जन्मदिन संदर्भंगा शुभाकांक्षलु तेलियजेस्तुन्ना वारु 1934 संवत्सरंलो जन्मिंचारु प्रस्तुतं जयशंकर भूपालपल्ली जिल्लालो उन्न ग्रामं वारिदि अक्कडि नुंचि वरंगल्लोने विद्याभ्यासं जरिगिंदि अक्कन्नपेट वरंगल रूरल जिल्ला अक्कन्नपेट ग्रामं अक्कडि नुंचि वारु क्रमक्रमंगा वरंगल्कि वच्चि वरंगल्लोने विद्याभ्यासं चेशारु स्कूल गानी कॉलेजी गानी मोत्तं वरंगले बीएड टीचर ट्रेनिंग पूर्ति चेसिंदि कूडा वरंगल्लोने अयिते चदुवुकुन्नटुवंटि రోజుల్లోనే మరి అప్పటికి 1940 దశకం చివర్లో 50 దశకం ఆరంభంలో వారు విద్యార్థిగా ఉన్నారు ఆ విద్యార్థిగా ఉన్న సమయానికి తెలంగాణ అంతా కూడా జాతీయోద్యమాలతోని విముక్తి పోరాటాలతోని అట్టుడికిపోతున్నది ఆ ప్రభావం వారి మీద కూడా ఉండేది ఆ ప్రభావం వారి మీద కూడా ఉండేది మనుషులు స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ఆకాంక్ష తెలంగాణ జనజీవితంలో అది ఒక ప్రధానమైనటువంటి విలువగా అది వచ్చి చేరింది ఆ విలువను ఔపాసన చేసినటువంటి వ్యక్తి జయశంకర్ గారు వాస్తవానికి ఒక మానవతావాది ఒకసారి ఆయనను యూనివర్సిటీ విసి గా ఉన్నప్పుడు ఎవరో ఇంటికి వెళ్లి సార్ను కలవడానికి అధికారులు ఎవరో వస్తారట అని అడిగినట అడిగితే ఆయన వెళ్లి అప్పసరికి పూజ చేసుకుంటాడు అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయిండ్రు ఈనంత ఏదో ఇంకేదో అనుకున్నారు కానీ నేను పూజ చేస్తున్నాడు ఈయన ఆశ్చర్యపోయి వాళ్ళు మీరేం సార్ మిమ్మల్ని మేము ఊహించలేదు అది ఈ రకంగా అని అడిగితే ఏమో ఉన్నాడేమో మొక్కితే తప్పేంది అని అన్నట సమాధానం అతను చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించటం జరిగింది జయశంకర్ సార్ గురించి మనం వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ మానవతావాదిగా ఆయన ఎదిగాడు దేనిపైనైనా ఒక మానవతా దృక్పథంతో స్పందించిండు ఒక మనిషిగానే మానవతా దృక్పథం ప్రాతిపదికనే ఇతర మనుషులతో వ్యవహరించిండు సంబంధాలను పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయి మనుషులతోనే నేను మాట్లాడతా పెద్దవాళ్ళు చేసిన పనులే గొప్పవి అనే ఆలోచన ఉండేది కాదు మామూలు మీటింగ్కు పోయి వచ్చిన తర్వాత చిన్న పిల్లలు యువకులు ఎవరైనా తెలంగాణ గురించి అద్భుతంగా మాట్లాడితే చాలా సంతృప్తి పడేది అసలు తెలంగాణ పిల్లలకు కూడా అర్థమైపోయింది అయ్యగా మా పాత్ర అయిపోయినట్టే లెక్క ఈ పిల్లలే ఇక భవిష్యత్తులో తెలంగాణ సాధించుకుంటారని చెప్పి సంబరపడిపోయేది అది ఆయన వ్యక్తిత్వం ఎక్కడ పోయి వచ్చినా ఒక మంచి పాట వింటే చాలా సంతోషపడేది తర్వాత పిల్లలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రని అడిగి తెలుసుకునేది ఎప్పుడన్నా డౌట్ ఉండి ఇంటికి పోతే కూర్చోబెట్టి ఓపిగ్గా అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పేవాడు అది ఆయనకున్నటువంటి స్వభావం ఆ స్వభావం రీత్యానే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించగలిగిండు అనేక అనేకమైనటువంటి వ్యక్తులను శక్తులను సమూహాలను ఈ తెలంగాణ ఉద్యమంలో భాగం చేయగలిగాడు 1952లోనే ముల్కీ ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకరు ఆ తర్వాత 1969-68 నాటికే ఉద్యమం బలపడింది కానీ వాళ్ళకి అర్థం కాలేదు మేధావులుగా మేము ఏం చేయాలో ఏం చేస్తే బాగుంటుందో సలహా చెప్పమని చెప్పి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావాడ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే మేధావులు చేయగలిగే చాలా ఉంటుంది ప్రజలు ఆందోళనకు సిద్ధపడుతున్నప్పుడు మార్గనిర్దేశన చేయవలసింది మేధావులే మీరు తెలంగాణ అవసరాన్ని వివరిస్తూ మీరు సమాచారం తేవాలి అని చెప్పింది అప్పుడు భావవ్యాప్తి రంగంలో కావలసిన సమాచారాన్ని అందించడం ఒక కర్తవ్యంగా ఎంచుకొని ఆ పాత్ర తన ఆఖరి శ్వాస దాకా ఆ పాత్రను నిర్వహించాడు నాకు చాలా ఒక్కొక్కసారి గొప్పగా అనిపించే విషయం ఏంటంటే 1953లో విద్యార్థుల తరఫున ఫజల్ అలీ కమిటీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం దొరికింది అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఆయన విద్యార్థిగా ఫజల్ అలీ కమిషన్ ముందు రిప్రజెంటేషన్ ఇచ్చింది మళ్ళీ 2010లో శ్రీకృష్ణ కమిటీ మీద కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆవశ్యకతను వివరిస్తూ రిప్రజెంటేషన్ ఇచ్చింది ఆయన రోజంతా తెలంగాణ ఆవశ్యకతను వివరించిన తర్వాత మొత్తం విన్నటువంటి శ్రీకృష్ణ కమిటీకి చాలా విషయాలు అర్థమైనాయి తెలంగాణకు సంపద్వంతమైనటువంటి రాష్ట్రమని కావలసిన వనరులు ఉన్నాయని తెలంగాణకు వాళ్ళకి అర్థమైంది
అర్థమైనాక చివరాఖరికి ఒక విచిత్రమేం జరిగిందంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆవశ్యకత కూడా మీరే చెప్పండి, అది ఎట్లా మనగలుగుతుందో కూడా మీరే మాకు చెప్పాలి అన్నారు. ఆయన ఆరోగ్యం అప్పటికే క్షీణిస్తుంది, క్యాన్సర్ సోకింది. కానీ జయశంకర్ గారు ఇది చెప్పి నవ్వుతూ, ఇంతకాలం మన గురించి మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ గురించి కూడా మనల్ని మాట్లాడమంటున్నారయ్యా అని నాతో చెప్పిండు ఒకసారి. ఆ తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ఒక నోట్ తయారు చేసి దాన్ని ఆ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వారు వివరించటం జరిగింది. అంటే ఒక పాత్ర ఏంది, చదువుకున్న వ్యక్తిగా నా పాత్ర ఏంది అంటే, ఆయన చాలా స్పష్టంగా ప్రజలకేం తెలియదు అనుకోవద్దు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కానీ కారణాలు చెప్పవలసిన బాధ్యత విద్యావంతులది అని. ఆయన మేధావి అనే పదాన్ని ఇష్టపడేవాడు కాదు, సిద్ధాంతకర్త అనే పదాన్ని ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆయన ఏమనేవాడంటే, మేధావి అనేది చాలా తిట్టు అవుతుంది, మనం ఎందుకు దాన్ని మనకు మనం ఆపాదించుకోవాలి, మనం చదువుకున్నోళ్ళం, చదువుకున్నోళ్ళ పాత్ర ఏంటంటే సమాజానికి మార్గనిర్దేశం చేయాలి, ప్రజలకు తెలుసు కారణాలు అర్థం కావు, ఆ కారణాలను విప్పి చెప్పి వాళ్ళందరినీ కార్యోన్ముఖులను చేయాలి, వాళ్ళు చేస్తున్న పోరాటాలు విజయవంతం కావటానికి మనం పూనుకోవాలని చెప్పి ఆయన విద్యావంతుల పాత్రను చాలా స్పష్టంగా తేల్చి చెప్పిండు అది. రెండోది, ఆయన చేసిన ఇంకొక గొప్ప పని ఏంటంటే, ఈ పని వల్లనే మారుతుంది అనుకోలే, ప్రజలు చేసే ప్రయత్నం ప్రజలు చేస్తుంటారు, మనం వెనక ఉండి దానికి కావలసిన తోడ్పాటు అందించే పాత్ర మాత్రమే మనది అని చెప్పి ఆయన విద్యావంతులకు చెప్పేవాడు, హెచ్చరించేవాడు, మన పాత్రే గొప్పది అనుకోవద్దు అని చెప్పి. అందుకే ఆయన ఉద్యమాన్ని మూడు పాళ్ళుగా విభజించి ఉద్యమానికి ఉండేటువంటి భావవ్యాప్తి అనేది చాలా కీలకంగా ఎంచుకొని ఆ రంగంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. రెండవది ఆందోళన, తనకు తోచిన కాడికి ఆందోళనలో పాల్గొన్నాడు. మూడవది రాజకీయ ప్రక్రియ, తాను రాజకీయాలు నడపలేడు కాబట్టి రాజకీయ ప్రక్రియ నడవటానికి తన వంతు పాత్ర తాను పోషించాడు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళకు తెలంగాణ గురించి చెప్పిండు, తెలంగాణ కోసం కొట్లాడవలసిన అవసరాన్ని ఎత్తి చూపిండు. ఇంత అవసరం ఎందుకు ఏర్పడుతుంది అంటే, తెలంగాణకు రాజకీయ అస్తిత్వం అనేది ఏర్పడలేదు, ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం అనేది లేదు. ఆంధ్ర ప్రాంత పాలకుల కింద బతికినటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళు, గెలిస్తే చాలు వాళ్ళని పట్టుకొని పదవులు తెచ్చుకుందామనుకున్నారు తప్ప తెలంగాణ ఆకాంక్షల్ని వ్యక్తీకరించే శక్తి కానీ ధైర్యం కానీ వాళ్ళు చేయలేకపోయినారు. ఆ సమయంలో తెలంగాణ ఆకాంక్షల్ని వ్యక్తీకరించి నిలబడటానికి ప్రయత్నం చేయాలని ఉద్బోధ చేసి నాయకులందరినీ కలిసిండు. ఒక్క టీఆర్ఎస్ఏ కాదు, ఆయన కాంగ్రెస్ నాయకులను, బీజేపీ నాయకులను, అన్ని పార్టీల నాయకులను కూడా కలిసి తెలంగాణ కోసం నిలబడవలసిన ఆవశ్యకతను చెప్పిండు. ఎవరు ధైర్యం చేసి ముందుకొస్తే వాళ్ళ వెంట ఉన్నాడు, వాళ్ళకు కావలసిన సహకారాన్ని అందించిండు. ఆ విషయంలో ఆయన ఎన్నడూ వెనుకపోలేదు, ఇది నా పని కాదు, నా పాత్ర కాదు, చేయటానికి సిద్ధపడ్డ వాళ్ళని నిలబెట్టుకోవటమే నా బాధ్యత, ఆ పని నేను చేయదలిచిన. కానీ ఆయనకు చాలా స్పష్టమైన ఒక అవగాహన ఏముందంటే, తెలంగాణ ఏర్పడినాక ఈ నాయకత్వం సరిపోదు, ఇది తెలంగాణను ప్రజాస్వామికంగా అభివృద్ధి చేయలేదు అనేటువంటి భావన ఆయనకు ఉండేది. ఆ అభివృద్ధి పాత్ర మళ్ళీ మనం తీసుకొని ఒక ఆందోళన నిర్మాణం చేస్తే తప్ప అది సాధ్యమయ్యేది కాదు, ఆ పని మీరు పోషించాలి. దానికి ఏం చేయాలనేది నేను ఇప్పుడే చెప్పలేను, కానీ మొత్తం మీదనైతే తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం జరగవలసిందే అని ఇవాళ అర్థమవుతున్నది మనకు. దాని ఆవశ్యకత ఏంది అని ఎందుకు అర్థమవుతున్నది అంటే, ఇంత పైసలు ఉన్నటువంటి రాష్ట్రంలో వనరులను దుర్వినియోగం చేసి, అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ అభివృద్ధి అంశాన్ని పక్కన పెట్టిండు, బతుకుదేరు అవకాశాన్ని నిర్లక్ష్యం చేసిండు, వైద్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేసిండంటే, మొన్న మనం చూసినాం కరోనా సోకితే పరీక్షకు ఎక్కడ బాగున్నో తెలియదు, వైద్యం చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోసి వైద్యం పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది, ప్రభుత్వ వైద్యశాలలు సౌకర్యాలు చాలనేలేదు. భారతదేశం మొత్తంలో వైద్యం మీద అతి తక్కువ ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణ అనేది అన్ని గణాంకాలు తేల్చి చెప్తున్నాయి. క్యాగ్ తన నివేదికలో చాలా సూటిగా ఈ విషయాన్ని ఎత్తి చూపింది. సామాజిక సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం కానీ కేటాయించిన నిధులను విపరీతంగా కోతబెట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బీసీ సంక్షేమం కోసం, ఎస్సీ సంక్షేమం కోసం, మైనారిటీ సంక్షేమం కోసం ప్రతి సంక్షేమ విభాగానికి కేటాయించిన నిధుల్లో 40% మాత్రమే ఖర్చైనాయి, 60% దారిమల్లినాయి అనేది 100 రూపాయలు వాస్తవం. ఇది కాగ నివేదిక తేల్చి చెప్పినటువంటి ఇది సత్యం అనేది మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విద్యారంగం సంపూర్ణంగా నిర్లక్ష్యానికి గురైపోయింది, ఖాళీలు భర్తీ చేయలేదు, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ లెక్కలన్నీ మార్చి
ఇవాళ కేవలం ఒక 1500 2000 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పి ఆ 2000 కు మాత్రమే భర్తీ ప్రక్రియను చేపట్టే ప్రయత్నం చేస్తున్నది, ఉద్యోగాలను కుదిస్తున్నది, గవర్నమెంట్ స్కూళ్ళను మూసేస్తున్నది, విద్యను ప్రైవేట్ రంగానికి వదిలేస్తున్నది. జయశంకర్ గారు ఉంటే అన్నింటిపై మాట్లాడేవారు. ఇవాళ ఎయిడెడ్ కాలేజీలన్నీ మూతవేసే పరిస్థితి. ఎయిడెడ్ కాలేజీలకు గవర్నమెంట్ నుంచి సహాయం అందకపోవడంతో నెహ్రూ గారు ప్రారంభించే శంకుస్థాపన చేసి ఇందిరాగాంధీ గారు ప్రారంభించిన కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఇలా నడపలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డది అంటే నిధులు గవర్నమెంట్ ఇవ్వటం లేదు. ప్రతి ఎయిడెడ్ కాలేజీకి జయశంకర్ గారు కనుక బతికి ఉంటే ఆ ఎయిడు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను ఎత్తి చూపేవారు. తనకు తోచిన మేరకి తను అందరికీ కూడా ఆ విషయంపై నోట్స్ రాసి సహకారం అందించేవారు. ఇవాళ లేరు అట్లా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు. మనం ఉన్నాం, ధైర్యం చేస్తున్నాం. కానీ పరిస్థితి ఏంటంటే ఆయన మార్గంలో నడిచి ఆయన ఆశయ సిద్ధి కోసం బయలుదేరితే ఇవాళ దాడులు, అణిచివేత, ఫోన్ ట్యాపింగులు ఇవి తప్ప ఈ పెగాసిస్ ఎక్కడుందో ఏమో కానీ మన రాష్ట్రంలోనైతే ఆ పెగాసిస్ అంతకంటే ముందు నుంచే ఉండదు. భారతదేశంలో ఎప్పుడొచ్చిందో మనకు ఎరకలేదు. మన ఫోన్లన్నీ ట్యాప్ అయితేనే ఉన్నాయి. ఆంధ్ర పాలకులు ఏం నేర్పిపోయినరో లేదో కానీ ఇది మాత్రం గ్యారంటీగా మన వాళ్ళు గట్టిగా నేర్చుకున్న పాఠం ఏదన్నా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ ఒక్కటే. ఉద్యమం అప్పటికి ఇదే ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు కూడా అదే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్లు అనేవి జరుగుతున్నాయి. ధర్నా చౌక్ మూసేసినరు, అణిచివేతకు పాల్పడినరు. జయశంకర్ గారు చెప్పినట్టుగా ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తీకరించగలిగితే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఆ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం పోరాటం జరిగితే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఆ పోరాటాలని ఇవాళ ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయి. ఎందుకు అణిచివేస్తున్నాయంటే వాళ్ళ దృష్టిలో ఈ అధికారం అనేది వాళ్ళ సొంత ఆస్తి, ప్రభుత్వం అనేది సొంత ఆస్తి. ఆ ప్రగతి భవన్ అనే గడిలో దాన్ని కట్టేసుకున్నారు. ఇష్టానుసారంగా వనరులన్నింటినీ కూడా కొల్లగొడుతున్నారు. ఆ వనరుల మీద ఆధారపడి తమ ఆస్తులను పెంచుకుంటున్నారు, తమ అంతస్తులు పెంచుకుంటున్నారు తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయటం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే హడావిడి. ఆ హడావిడి ఎన్నికలు దాటిన దాకా ఉండదు. ఎక్కడి దాకా తొండ అంటే ఎనుగుల దాకా అన్నట్టుగా ఈ అభివృద్ధి ఏడి దాకా ఉంటుందంటే ఎన్నికల దాకానే ఉంటుంది. అందుకనే ఎంత విచిత్రం అంటే ఇంతమంది నాయకులు తిరుగుతున్నారు. ఇవాళ మొత్తం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులందరూ కూడా హుజరాబాద్లోనే ఉన్నారు, కానీ ఒక్క యువకునికి భరోసా కల్పించలేకపోయినరు. పర్యవసాన మమ్మ షబ్బీర్ అనేటువంటి యువకుడు రైలు పట్టాల మీద పడుకొని తను ఆత్మహత్య చేసుకొని తన నిరుద్యోగ సమస్యను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసిండు. ఆయన ఆత్మహత్య సూసైడ్ నోట్ చదివితే బాధాకరమైన మొదటి వాక్యం ఏంటిది? నేను ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నానంటే ఈ నిరుద్యోగ సమస్య వల్ల. నేను చాలా ఆలోచించిన ఏమన్నా చేయొచ్చునా అని. హైదరాబాద్ పోయి పనిచేసిండు పాపం. ఒకవేపేమో కోవిడ్, ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు. మరోవైపు వచ్చే జీతం 12,000, భార్య పిల్లలతో నేను హైదరాబాద్లో 12,000తో ఎట్లా బతకాలి ఆయనకు అర్థం కాలేదు. ఆయనకు అర్థం కాక మళ్ళా పోయి వెతుక్కున్నాడు నేను ఆలోచించిన ఏదన్నా చేద్దామని. ఆలోచించిన మీద నాకు దొరికిన పరిష్కారం ఆత్మహత్య అని రాసుకున్నాడు. ఎంత దుర్దశ ఇది! రాష్ట్రం సాధించుకోవటానికి 1200 మంది చనిపోతే, రాష్ట్రం సాధించుకున్నాక అభివృద్ధి కోసం 165 మంది 2019 నాటికే ఆత్మహత్య చేసుకున్నారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 14 మంది యువకులు చనిపోయారు. అందులో షబ్బీరు ఆఖరివాడు కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ జరగకూడదని కూడా అనుకుంటున్నాం, కానీ నిజంగా జరగకూడదనుకుంటే ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. వీళ్ళు రాజీనామా చేయగానే విధానాలు వస్తాయేమో అని మనం అనుకుంటున్నాం. ఆ ఎన్నికల దాకానే వస్తాయి. ఎన్నికలు దాటినాక మళ్ళా రావు. అవి రావాలి, అమలు కావాలంటే మాత్రం నిరంతర జాగరూకత, నిరంతర పోరాటం. అది మనకు జయశంకర్ సార్ నేర్పినటువంటి పాఠం. జయశంకర్ సార్ ఏం నేర్పిండంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలను చైతన్యపరచాలి, ఆందోళన నిర్మించాలి, గప్పుడు రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం చేయాలి. ఇది ఈ వరుస క్రమం అని చెప్పి జయశంకర్ సార్ మనకు బోధించిండు. ఇవాళ అందుకనే ఈ సమస్యల మీద ఆందోళన చేయాలి. మేము ప్రతి చనిపోయిన నిరుద్యోగి కుటుంబం దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే వాళ్ళ జీవిత పరిస్థితులు వెలుగులోకి తేవటానికి మేము వెళ్తాం. పేదరికం, ఇంకొక మార్గం లేదు. ఈ ఉద్యోగం దొరకకపోతే మొత్తం కుటుంబం పాతాళలోకానికి పోయే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బయటపడవలసిన ఆవశ్యకతను ఎత్తి చూపటానికి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తాం. మేము ఖచ్చితంగా వాళ్ళు ఈ సమస్యను ముందు పెట్టి, అంటే ఇంత చావు జరుగుతున్నదంటే
ఏం జరిగితే మనిషి చావు దిక్కుపోతాడు. ఒక యువకుడు 23 ఏళ్ళ 24 ఏళ్ళ యువకుడు చావు దగ్గరికి ఎందుకు పోతాడు? ఎందుకు చావవలసిన దుస్థితి వచ్చింది? ప్రపంచం మీద ఆశ ఉండవలసినటువంటి వ్యక్తి, ప్రపంచం మీద ఎన్నో కోరికలతో జీవన ప్రయాణం ప్రారంభించవలసినటువంటి యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడంటే సమాజ పరిస్థితి ఎటు పోతుంది అనేది అర్థం చేసుకోండి. ఏ అభివృద్ధి కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అది జరగకనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అది పాలనా వైఫల్యం మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ తప్ప మరొకటి కాదు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఇగో 0 మార్కులు వచ్చినాయి, పరిపాలించే అర్హత లేదని చెప్పి ఉపాధి కల్పన లక్ష్యంగా మంచి వైద్యం కోసం, మంచి విద్య కోసం మనమందరం కూడా సంఘటితంగా నిలబడవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రజల కేంద్రం కావాలి. మీ ఆస్తుల కోసం ప్రభుత్వ అధికారాన్ని వాడరాదనే మాట ఇవాళ మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. దురదృష్టకరమైందంటే ఇంత కీలకమైనటువంటి రాజకీయ సంస్కరణల కోసం ఇవాళ ప్రతిపక్షాలు కూడా చేయవలసినటువంటి స్థాయిలో పోరాటం చేయలేకపోతున్నాయి. అందుకనే ఆ బాధ్యత మన నెత్తిన పడ్డది. జయశంకర్ సార్ని గుర్తు చేసుకోవటం అంటే ఇన్ని బాధ్యతలను గుర్తు చేసుకోవటం, వారి జయంతిని జరపటం అంటే పూలదండ వేసి తిరిగి వెళ్ళిపోవటం కాదు, మంచి ప్రొఫెసర్ అని చెప్పుకోవటం కాదు. నిజానికి జయశంకర్ సార్ గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఆయన టీచర్గా మొదలైంది, అక్కడికి సంతృప్తి ఎందలేదు, ఎంఏ పరీక్ష రాసిండు, వచ్చిన మార్కులతో సంతృప్తి చెందలేదు, మళ్ళీ ఎంఏ రాసిండు ఎకనామిక్స్తోని. మంచి మార్కులు వచ్చిన తర్వాత ఆయన లెక్చరర్గా ప్రమోట్ అయిండు. 69 ఉద్యమం, భయపడుతున్నారు చాలామంది ఉద్యోగులు. వాళ్లకు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు పిలిచి మేము అవసరమైతే ఇంకో కాలేజీ పెడతామన్నారు. ఇదే ఎగ్జిబిషన్ సొసైటీ వారు, మేము అవసరమైతే ఇంకో కాలేజీ పెట్టి ఆదుకుంటాం కానీ మీరు అడుగు వెనకకు వేయొద్దన్నారు. వెనకకు వేయొద్దంటే వీళ్ళు ఒక సందర్భంలో బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిండ్రు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పోగానే వీళ్ళు కూర్చోగానే ఒక్క కలం పొడితే ఉద్యోగాలను ఊడబీకగలను, మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి అని అన్నాడు. ఒక్కటే సెకండ్ వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళు దిగ్గున లేచి నిలబడి, నీ చేతిలో నీ జేబులో పెన్నుంది, టేబుల్ మీద కాగితం ఉంది, ఏం రాస్తావో రాసుకో అని లేచి బయటకు వచ్చింది. మళ్ళీ బతిల్లాడి వాళ్ళని లోపలికి తీసుకుపోవలసిన అవసరం ఏర్పడ్డది. అంత ధైర్యంతో, మొక్కబోని ధైర్యంతో పోరాడినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగం పోతే ఎట్లా అనేటువంటి అనుమానం లేకుండా ధైర్యంతో నిలబడినటువంటి వాళ్ళు. అట్లా నిలబడబట్టే వాళ్ళు ఇంతమందిని శాసించగలిగింది. లేకపోతే ఓ మామూలు యూనివర్సిటీ ప్రొఫెసరు, పాపం ఆయన రోజువారీ ప్రయాణాలకే ఒక్కొక్కసారి ఇబ్బంది పడేది పెన్షన్ సెటిల్మెంట్ కాక. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మగౌరవంతో బతుకుతూ సాటి మనుషుల పట్ల ప్రేమ ఉండబట్టి తన ఆత్మగౌరవంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ సమాజ మార్పు కోసం ఒక తువ్వ వేయగలిగిండు. ఇవాళటి విద్యావంతులందరూ కూడా ఆ రకంగా ప్రొఫెసర్ జయశంకర్ ఆదర్శవంతుడు, మార్గనిర్దేశన చేసిండు, ఒక వెలుగు దివిటీని మనకు అందించిపోయిండు. విద్యావంతులుగా మన పాత్రను చాలా స్పష్టంగా తెలియజెప్పిండు. ఆ పాత్ర ఇవాళ నిర్వహించవలసినటువంటి సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో మనం నిలబడి ఉన్నాం. రాజకీయాలు పైసలమయమై పైసల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భంలో అదే పైసలు పట్టుకొని మళ్ళా మనం అదే రాజకీయాల్లోకి పోతామా? దాన్ని తిరస్కరించి జయశంకర్ గారు చెప్పిన మార్గంలో ప్రజల కేంద్రంగా గల మరో ప్రయత్నం చేద్దామా రాజకీయాల కోసం అనేది ఇవాళ మన ముందు ఉన్నటువంటి ఒక కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. జయశంకర్ సారు ఒక్కటే మాట, మాతో చాలా విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసినప్పుడు ప్రెసిడెంట్గా ఎవరన్నా పెద్ద తలకాయ ఉంటే చెప్పండి సార్ అని మేము అడిగినాం. చాలామంది పేర్లు చెప్పినాం. ప్రతి ఒక్కరి వల్ల వచ్చే ఇబ్బంది ఏంటిదో చెప్పిండు. చెప్పి ఆఖరికి మాతో అన్న మాట ఏంటంటే, కోదన్ రామోటి గుర్తుపెట్టుకో, పనోడు పెద్దోడు కావాలి కానీ పెద్దోడు పని పని ముందు తెచ్చిపెట్టుకుంటే మీరు వాళ్ళని మొయ్యవలసి వస్తుంది, మీ పని చేయలేరు, వాళ్ళని బోసుడికే మీ సమయం గడిచిపోతుంది. మీరు ముందు పడండి, మీరే పెద్దోళ్ళు అవుతారయ్యా, గట్లా మీరు ఎప్పుడు ఆలోచించొద్దు, మీరు ధైర్యంతో ముందుకు నడవాలి కానీ మీరు గట్లా భయపడకుండా వెనకకుండద్దు అని చెప్పి హెచ్చరించి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నెట్టడంతో మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించగలిగినాం. ఆ పాత్ర పోషించాలనే జయశంకర్ గారి ఆదేశం. ఆ ఆదేశాన్ని మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్ని ఇబ్బందులన్నా రాని సారు నేర్పిన ఆ చూపిన ఆ తువ్వలో భవిష్యత్తులో ముందుకు వెళ్తాం. తప్పనిసరిగా ఆయన ఆశించిన తెలంగాణ నిర్మాణం కోసం మా తుది శ్వాస దాకా కొట్లాడతామని సందర్భంగా జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా మేము అందరం కూడా ప్రతిజ్ఞ చేసి ప్రజల వెంట ఉంటామని కూడా ఒక మాట ఇస్తున్నాం. తప్పనిసరిగా నిలబడదాం.
జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సాధిద్దాం జయశంకర్ గారి ఆశయాలను సాధిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను జోహార్ తెలంగాణ అమరవీరులు జోహార్ తెలంగాణ అమరవీరులు జోహార్ తెలంగాణ అమరవీరులు